Hi everyone, welcome to crypto airdrop Telugu channel. Andara ela unnaru? So already nenu soul society valla app gurinchi cheppanu, dani process enti, dantlo daily claim ela cheyali ani, dani galaxy options kuda ichanu. మనకి ఇక్కడ PHON టోకెన్స్ హోన్ టోకెన్స్ వస్తాయి. వీళ్ళు ఆల్రెడీ 44,300 USDT వత్తాఫ్ USDT రఫెల్ కూడా ఇచ్చారు. ఆ రఫెల్ ఫస్ట్ టాస్క్ అయితే అంత సోషల్ మీడియా టాస్క్ కాబట్టి అందరూ చేసేస్తారు. సెకండ్ టాస్క్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏందో క్లియర్ చేసేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఆ యాప్ లింక్ ఇస్తాను, అలా యాప్ లింక్ చేసేసుకోండి. లాగిన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, అది చేసేసుకోండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, సైన్అప్ చేసుకోవాలి, సైన్అప్లో ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఎంటర్ ఇన్వైట్ కోడ్ అడుగుతుంది, ఇన్కమ్ మైజ్ అని ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఇన్కమ్ మైజ్ అని ఉంది కదా, అది ఇచ్చేసేయండి, అక్కడ కూడా ఉంది. సో తర్వాత సైన్ ఇన్ చేసుకోండి. చేసేసిన తర్వాత మీకు డైలీ ఇక్కడ ఈ పేజీ దీని మీద క్లిక్ చేయండి. హోమ్ పేజీలోనే ఇక్కడ మీరు డైలీ రివార్డ్ వస్తూ ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను కదా, నెక్స్ట్ రోజు చెక్ ఇన్ అని కొడితే మీకు ఈ రివార్డ్ వస్తుంది. సో అందరికీ ఇదైతే తెలిసిపోయింది. దాని తర్వాత గెలాక్సీ టాస్క్లు, ఇది సింపుల్గా 4 టాస్క్లు ఉన్నాయి గెలాక్సీలో. అది ఫస్ట్ది అయితే అందరు కంప్లీట్ చేసేసుకుంటారు, ఎందుకంటే సోషల్ మీడియా టాస్క్ యాప్ డౌన్లోడ్ చేసిన లేదా ఇంతవరకు. సెకండ్ టాస్క్ నుంచి ప్రాబ్లం వస్తుంది, దానికి మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేసిన గెలాక్సీ టాస్క్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ క్వశ్చన్ లింక్, దీంట్లో కూడా క్లిక్ చేస్తే క్వశ్చన్ లింక్ కూడా చేసుకోవచ్చు. సో మనకి రెండో గెలాక్సీ టాస్క్లు, రెండో టాస్క్ ఎలా చేయాలంటే మీరు ఇలాగ స్క్రోల్ చేయండి. ఇక్కడ హోమ్ పేజీలోనే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటా ఉంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాప్చర్ కింద వ్యూ ఆల్ SBT ఉంది కదా, దీని మీద చూడండి. ఇక్కడ నాది ఇప్పుడు 11.1 వచ్చింది. నేను ఆల్రెడీ సెకండ్ గెలాక్సీ టాస్క్ కూడా కంప్లీట్ చేశాను. ఇది ఏ విధంగా చేస్తారు, దీన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసేసి మూడో గెలాక్సీ టాస్క్ కూడా ఉంది, అది కూడా దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో అది కూడా చేసేసుకోవచ్చు. మీరు ఈ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేయాలంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎవ్రీ అవరు 100 ఎనర్జీ పాయింట్స్ వస్తాయి, ఎవ్రీ అవరు. సో మీరు ఇక్కడ ప్లే చేస్తే 2- ఎనర్జీ మైనస్ పోతుంది. ఇక్కడ 10 చేయాలన్నమాట, 10 టైమ్స్. ఇక్కడ అది ఎలా ప్లే చేయాలో అది ఈజీగా నేను చెప్తాను. ఇది 10 అయిపోతే ఇది అయిపోతుంది. దీని తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ చేస్తే మీకు 11 వస్తుంది. నాది ఆల్రెడీ 11 ఉంది కదా, 11.2 వస్తుంది. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇక్కడ ప్లే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి వింగ్స్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ క్లిక్ చేసుకుంటూ ఉండాలి. 1 మినిట్ లోపల చాలా టైమ్స్ అది అపీర్ అవుతుంది, దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇది చూడండి. ఇలాగ మీకు ముందరకు వచ్చేసి మీకు ఈ రివార్డ్ వచ్చిందంటే మీరు ఒక 1 టైం కంప్లీట్ చేసినట్టు. ఒకవేళ మీకు రాకపోతే బాక్స్ ఉంటుంది, బాక్స్ పక్కన వింగ్స్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. నేను క్విట్ అని చేస్తున్నా. చేసేస్తే మాకు ఇక్కడ ఎన్హాన్స్ 4 టైమ్స్ నేను కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ప్లే చేయండి, ప్లే చేసేసి మళ్ళీ ప్లే కొట్టండి, ఇక్కడ ఓకే కొట్టండి. కొట్టేసి మళ్ళీ అదేవిధంగా చూపిస్తుంది, ఆ వింగ్ మీద, బాక్స్ మీద కాదు పక్కన వింగ్ ఉంటుంది కదా, వింగ్ మీద క్లిక్ చేసేస్తే మీకు అది ఆ బాక్స్ వస్తుందన్నమాట. ఒకవేళ మీకు 15 సెకండ్స్ టైం ఉంటుంది, ఇక్కడ చేసేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఒకవేళ అది కాకపోయినా టైమర్ అయిపోగానే మళ్ళీ ఇంకొక క్వెస్ట్ ఓపెన్ అవుతుంది, అది కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నాకు 4 టైమ్స్ తర్వాత ఇది ఓపెన్ అయ్యింది. సో అది ఓపెన్ అయిపోతే అది
సో ప్లే చేయండి, మళ్ళీ స్టార్ట్ క్వెస్ట్ చేయండి, ఆ విధంగా చేసుకుంటూ ఉండండి. సో ఇది ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇక్కడ 5 వస్తుంది, అది నేను చేసి చూపిస్తాను, తర్వాత గేమ్ నేను చూపిస్తాను. సో ఇది నాది, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం ఉన్నా కానీ మీరు చేసేసుకోండి. ఇక్కడ ఎన్హాన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇది 10-10 అయిపోతుంది కదా, మీది 10-10 అయిపోతుంది. ఇక్కడ బాక్స్ తక్కువ వస్తాయి, ఈ బాక్స్ తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ గో టు మై బ్యాగ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఎన్హాన్స్ ఉంది కదా, ఎన్హాన్స్ మీద క్లిక్ చేసి ఒకవేళ 3 బాక్సులు కావాల్సి ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బాక్సులు ఎదుగోండి, 2-3 అని చేసి ఎన్హాన్స్ చేసేయండి. మీకు ఆటోమేటిక్గా మీకు ఎన్హాన్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసేసి ఇది లెవెల్ 1కి వస్తుంది. సో మీకు గెలాక్సీ టాస్క్ కూడా 2 అయిపోతుంది, 3 కూడా అలా చేస్తున్నట్టు. ప్రతిసారి మీరు చూడండి, మీరు గేమ్ ఆడినప్పుడల్లా మీ నోటిఫికేషన్ చూసుకోమని చెప్పాను. ఇది చేసుకోవాలి, ఇది క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి, ఇది మర్చిపోబోకండి. మళ్ళీ ఇది చేసుకుంటేనే మీకు క్లెయిమ్ అవుతుంది. ఇక్కడ వచ్చి థర్డ్ గెలాక్సీ టాస్క్ అని చెప్పాను కదా, ఇక్కడ లెవెల్ 5 ఉండాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ గేమ్ని లెవెల్ 5 దాకా తీసుకురండి. తీసుకుని వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి, ప్లస్ మార్క్ మీద. ఇక్కడ లెవెల్ 1 ఉంది కదా, ఈ దీని మీద క్లిక్ చేసేసేస్తే మీకు లెవెల్ 1 చూపిస్తుంది. అదే 5 టైప్ లెవెల్ 5 మీద ఉన్నది యాడ్ చేశారనుకోండి, అది లెవెల్ 5 చూపిస్తుంది. నేను శాంపుల్కి చెప్పాను. ఈ విధంగా చేసుకుంటే మీకు గెలాక్సీ టాస్క్ 3 కూడా అయిపోతుంది. డిస్కార్డ్ అకౌంట్లో లెవెల్ 10 అదొకటి రోల్ ఉంది, అది కూడా చేసేసుకోండి. మీరు ఎన్ని గెలాక్సీ 4 టాస్క్లు ఉన్నాయి కదా, 4 టాస్క్లు చేసుకుంటే మీకు యూఎస్డిటీ రెఫర్లో మీకు ఏదైనా విన్ అయితే మీకు అమౌంట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు ఇది కూడా చూపిస్తాను, గెలాక్సీది కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ చూడండి, ఇది 1st టాస్క్ ఇది. సో ఆల్రెడీ మనం ఫాలో చేసాము, యాప్ డౌన్లోడ్ చేసాము, డిస్కార్డ్లో జాయిన్ అవ్వడము, 1 డే కంప్లీట్ చేసి అటెండెన్స్ అనేది కంప్లీట్ చేసి చెక్ఇన్ చెప్పాను కదా, అది చేసేస్తే మీకు ఈ రఫిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 2nd రఫిల్ ఉంది కదా గెలాక్సీలోనే, దీంట్లో వచ్చేసి మనం రీట్వీట్ ఒకసారి చేయాలి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే కంప్లీట్ ఆ హోన్ బాక్స్ 10 టైమ్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి అప్గ్రేడ్ క్యాప్టర్ SBT ఉంది కదా, మనం ఆడ లెవెల్ 1 అని చెప్పాను కదా, ఇది చూడండి లెవెల్ 1 ఆర్ హయ్యర్ వస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పార్టిసిపేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో 3rd వచ్చేసి ఇక్కడ చూడండి, రీట్వీట్ కామన్ ప్రతిదానికి, ఇక్కడ ఈ 2 టిక్ వచ్చేసింది. ఇక్కడ రీచ్ ప్రొఫైల్ వచ్చేసి నేను చూపించాను కదా ఇందాక, లెవెల్ 5 ఎలా చేయాలని అది చేసుకోండి. డిస్కార్డ్ లెవెల్ 10 రోల్ అనేది ఇక్కడికి వస్తే దీని మీద క్లిక్ చేసుకుని పార్టిసిపేషన్ చేయండి. 20 డేస్ టైం ఉంది, ఏ కంగారేం లేదు. ఇక్కడ 4th వచ్చేసేసి రీచ్ ప్రొఫైల్ లెవెల్ 12 వచ్చింది. ఇక్కడ పర్ఫామ్ సమనర్ అని చెప్పేసి ఇది 3 ఫ్రెండ్స్ అని చెప్పి ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేసేసుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మీకు దీంట్లో రఫెల్లో ఏదైనా ఎయిర్ డ్రాప్ వస్తే USDT మీకు వస్తుంది. సో ఫుల్గా అర్థమైంది అనుకుంటా. మీకు నా టెలిగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అయ్యి చిన్న చిన్న అప్డేట్స్ అక్కడ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.